गोशा महल हल्के असेंबली में टीआरएस उम्मीदवार प्रेम सिंह राठौर की इंतखाबी मुहिम बामे उरूज पर पहुंच चुकी है। टीआरएस उम्मीदवार की हर रैली और जलसों में अवामी सरों का गुलाबी समंदर देखा जा रहा है। टीआरएस उम्मीदवार की इंतखाबी मुहिम से अवामी रुझान का बखूबी अंदाज़ा किया जा सकता है। दीगर में इनसे ताकतवर उम्मीदवार नज़र नहीं आ रहा है। टीआरएस उम्मीदवार हल्के असेंबली गोशा महल के रोड शो के दौरान साबिका वजीर केटी रामा राव ने अवाम से खिताब करते हुए कहा कि रियासत तेलंगाना के क़याम के बाद टीआरएस ने इख्तदार संभाला और टीआरएस की तकरीबन 4.5 साल दौर में फसादात और कर्फ्यू से पाक रहा। गरीब मुस्तहक अवाम के लिए मुख्तलिफ फलाही इस्कीमात का आगाज़ किया। इसके तहत फीकस 6 किलो चावल दिए गए। यही नहीं बल्कि कल्याणा लक्ष्मी शादी मुबारक स्कीम के तहत तकरीबन 1.5 लाख से ज़ायद लड़कियों की शादियों में करोड़ों रुपये खर्च किए गए। जबकि साबिका हुकूमतों ने इस हसास मसले से पहलू तही की, लेकिन टीआरएस हुकूमत ने इस मसले पर संजीदगी से गौर करते हुए इस मसले के मौसर हल की तरफ तवज्जो दी और इसे कामयाबी से हमकिनार किया। उन्होंने मजीद कहा कि शहर में पीने के पानी की किल्लत को दूर करने के लिए घर घर नल के कनेक्शन की सहूलत पहुँचाई, 24 घंटे बरखी की सरबराही का इंतज़ाम किया। उन्होंने मजीद कहा कि टीआरएस के दौरे हुकूमत में ज़्यादा से ज़्यादा अवामी फलाही स्कीमात पर तवज्जो दी गई, साथ ही तालीमी पसमानदगी को दूर करने के लिए तेलंगाना रेजिडेंशियल स्कूल्स का क़याम अमल में लाया, जिसमें आज हज़ारों की तादाद में न सिर्फ तलबा बल्कि तालिबात भी मियारी तालीम हासिल कर रहे हैं। यही वजह है कि आज रियासत तेलंगाना सुनहरी तेलंगाना की सिमत तेज़ी के साथ पेशकदमी करती जा रही है। गोशा महल हल्के असम्बली में टीआरएस उम्मीदवार की इंतखाबी मुहिम से इस बात की कयास आराइयाँ की जा रही हैं कि बीजेपी उम्मीदवार राजा सिंह की हार यकीनी नज़र आ रही है और टीआरएस उम्मीदवार की कामयाबी के इम्कान रोशन हो रहे हैं।
బిడ్డ మమతా గుప్తా గారు, నందు బిలాల్ గారు, మా ఇన్ఛార్జ్ గారు, పెద్దలు కోలేటి దామోదర్ గారు, అదేవిధంగా రోజు కూడా చాలా గమ్యంగా చూద్దాం. ఇక ఇక్కడ ఇప్పుడు ఆపుతాం సభలో సభలో కొద్దు ఆడుతాం జింగి బాగా ఆడుతూ ఆడుతాం బిడిపే ఇదే ఆర్ పిచ్చే హమారే భాయిలు జై తెలంగాణ కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం. ఓకే, నేను వచ్చిన పని అయిపోయింది, బయలుదేరుతా. గౌక్యా గౌరవీయులు, పెద్దలు, మంత్రివర్యులు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, 11 డిసెంబర్ నాడు మీ అందరి ప్రేమ అభిమానంతో కాబోయే గోసమహల్ శాసనసభ్యులు ప్రేమ్ సింగ్ రాఠోడ్ గారు, గౌరవనీయులు, పెద్దలు కోలేటి దామోదర్ గారు, నందు బిలాల్ గారు, బహుత్ ఫ్యాన్ అయ్యా నందు బిలాల్ గారు, మమతా గుప్తా గారు, గట్టుమండ్రి కార్పొరేటర్ గారు, సంతోష్ గుప్తా గారు, మమతా ఫ్యాన్స్, సోదరులు ఆర్వి మహేందర్ గారు, గోవింద్ రాఫి గారు, కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న సోదరులకి, సోదరి మనందరికి ఆ శివర్దాంకున్న సోదరులకి, సోదరి మనందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. మా గౌలిగూడ చమంలో అద్భుతమైన చరిత్ర, ఘనమైన చరిత్ర ఉన్న ప్రాంతం ఇది. మొట్టమొదటిసారి తెలంగాణ ఉద్యమం 1968లో జరిగినప్పుడు కూడా ఇదే గౌలిగూడ చమంలో నాకు తెలుసు. ఇప్పుడే చూడండి, దయానంద్ గుప్తా గారు చెప్తా ఉన్నారు, పొగరం దయానంద్ గుప్తా గారు అన్న మాది కూడా ఇదే ఇలా కాదు. ఈ ప్రాంతంలో చాలా మంది సోదరులు గతంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు, గతంలో టీఆర్ఎస్ ఆశీర్వదించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా నా ధన్యవాదాలు. ఎలక్షన్లు వచ్చినాయి, డిసెంబర్ 7 తారీఖు నాడు ఎన్నిక ఉంది. మీ అభ్యర్థిగా ఒక మంచి మనిషి, మాజీ శాసనసభ్యుడు, గెలిచిన ఓడిన ప్రజల్లో ఉన్న మనిషి, మీ అందరి పట్ల ఆప్యాయంతో ఆదరణతో వ్యవహారం చేసే ప్రేమ్ సింగ్ రాఠోడ్ గారిని మన పార్టీ అభ్యర్థి విజ్ఞప్తుకుంటే 4.5 సంవత్సరాల కిందట చాలా పుకార్లు, చాలా అనుమానాలు, చాలా దుష్ప్రచారాలు ఇవన్నీ కూడా చేయడం జరిగింది. తెలంగాణ వస్తే కరెంట్ ఉండదని ఒకరు, తెలంగాణ వస్తే హిందూ ముస్లిం పంచాయతీలు ఉంటాయని ఒకరు, తెలంగాణ వస్తే ఇక్కడ నుంచి రాయలసీమ వాళ్ళను, ఆంధ్ర వాళ్ళను, ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి 100 సంవత్సరాలుగా స్థిరపడ్డ వాళ్ళను పంపించేస్తారని ఒక్కొక్కరు. చిల్లర మల్లర ప్రచారాలు, టీఆర్ఎస్ ను, కేసీఆర్ గారిని బద్నాం చేసే మాటలు చాలా చెప్పినారు. కానీ ఆ సమరే గోసాల కాన్స్టిట్యూన్సీకి భాగ్యం సే భేరం సే ఆ తమాం సే మే విన్తి కర్తా హూ, పిచ్లే సాడే చార్ సాలో మే జో ఆప్నే దేఖా హై బహుత్ కుచ్ కహా గయా థా, కిసినే కహా కి అంధేరా ఛా జాయేగా, కిసినే కహా హిందూ ముస్లిం కా ఫసాద్ హోగా, కిసి ఔర్ నే కహా యహాన్ పే జితనే భీ హమారే భాయి లోగ్ హై రాయలసీమ, ఆంధ్ర, గుజరాత్, పంజాబ్, బెంగాల్ ఔర్ కహీ ఔర్ రాజ్యో సే ఆకే గోసా మహల్ మే అప్నే ఘర్ పర్ సానే వాలే భాయి లోగ్ జో భీ హై ఆప్ సబ్కో యహాన్ సే నికాల్ దియా జాయేగా, యే భీ కహా గయా థా. మే ఆజ్ సాడే చార్ సాల్ కే బాద్ ఆప్ సబ్కో పూచ్నా చాహతా హూ, ఇసీ గోసా మహల్ మే, ఇసీ గౌలిగూడ చమన్ మే మే ఆప్ సబ్కో సోచ్నే కే లియే విన్తి కర్తా హూ. మే భీ యహీ కా చిరాగలీ లేన్ మే జో గ్రామ స్కూల్ హై వహాన్ కా మే భీ ఛాత్ర హూ, వహాన్ కా విద్యార్థి హూ మే, బచ్పన్ మే యహీ పే పడా థా మే భీ, బచ్పన్ మే జబ్ హమ్ స్కూల్ మే థే కమ్ సే కమ్ హర్ సాల్ ఏక్ హఫ్తే సే లేకే 10 దిన్ తక్ ఛుట్టీ మిల్తే థే, క్యూ, క్యూంకి కర్ఫ్యూ లగ్తా థా, వజా జో భీ హో, వజా జో భీ హో కర్ఫ్యూ లగ్నా హీ లగ్నా థా. కాంగ్రెస్ కే సత్ కాంగ్రెస్ జబ్ సత్తా మే థీ యా తెలుగుదేశం జబ్ సత్తా మే థీ హర్ సాల్ కమ్ సే కమ్ ఏక్ హఫ్తే సే లేకే పిచ్లే సాడే చార్ సాలో మే ఏక్ హఫ్తా నహీ, చార్ దిన్ నహీ, చార్ ఘంటే నహీ, చార్ మినిట్ నహీ, చార్ సెకండ్ భీ కర్ఫ్యూ లగానే కీ కోయి జరూరత్ పడీ క్యా, ఏక్ బార్ ఆప్ సోచియేగా. కేసీఆర్ సాహబ్
ये लेके आप ही के आंखों के सामने हमने जोर दिया, हमने कोशिश किया कि गरीबों की मदद करें। गरीब चाहे जो भी मजहब का हो, हिंदू हो, मुसलमान हो, ईसाई हो, सिख हो, जैन हो, जो भी हो, हमने उनकी मदद करने की कोशिश की। आज पूरे मुल्क में, पूरे हिंदुस्तान में तेलंगाना सिर्फ और सिर्फ एक ही ऐसा राज्य है, एक ही ऐसा राज्य है जहाँ गरीबों की मदद किया जाता है। जब कोई गरीब चावलों से ज्यादा नहीं दिया जाता था, आज जब से तेलंगाना बनी है हर आदमी को 6 किलो, और घर में जितने आपके व्यक्ति है उस हिसाब से अगर 10 लोग हैं तो 7 किलो चावल दिया जा रहा है। अगर गरीब का बच्चा गवर्नमेंट स्कूल में या गवर्नमेंट या हॉस्टल में जाता है तो उसको जो खाना, जो चावल आज केसीआर साहब के पोते और पोते खाते हैं वही खाना, वही चावल हो। राज्य में, तेलंगाना रियासत में अगर एक बच्ची, गरीब बच्ची 18 साल की हो जाती है, उसका जात नहीं देखा जाता है, मजहब नहीं देखा जाता है, प्रांत नहीं देखा जाता है। अगर 18 साल की उम्र है, अगर सफेद रेशन कार्ड है, कल्याण लक्ष्मी और शादी मुबारक प्रोग्राम में 1,116 रुपए पैसे देने वाले एक और एक ही मुख्यमंत्री देश में केसीआर साहब। इसके अलावा मैं आप दिलाना चाहता हूँ, गरीब बच्ची अगर प्रेग्नेंट हो जाती है तो अगर गवर्नमेंट हॉस्पिटल पेटलापुर या गांधी या उस्मानिया जहाँ कहीं भी गए तो आपको 12,000 रुपए दिए जाते हैं, 2,000 रुपए गिनती वाला केसीआर किट दिया जाता है, जिसकी वजह से आज पूरा 30 से लेकर 50% आज हमारे गवर्नमेंट हॉस्पिटलों में प्रेगनेंसी नंबर बढ़ गया। मैं आप सबसे, आप तमाम से मैं गुजारिश करता हूँ, सोचने के लिए विनती करता हूँ, कभी ऐसा माहौल था क्या हैदराबाद में जब एक हुकूमत में इतनी शक्ति से इतने जनरेटर लगा के अपना अपना व्यापार करते थे इससे पहले कांग्रेस के दौर में। आज आपको इन्वर्टर नहीं चाहिए, इन्वर्टर की कोई जरूरत नहीं, जनरेटर की कोई जरूरत नहीं, 24 घंटा बिजली ना सिर्फ व्यापारियों को, हमारे किसान भाइयों को, गृहस्थी को, हर किसी को 24 घंटा आज तेलंगाना राज्य में हर किसी को मिला। इसके अलावा पानी की सहूलत, मिशन मदीना जैसे प्रोग्राम आज पूरे हिंदुस्तान में किसी चीफ मिनिस्टर ने प्लान नहीं किया, हर घर को नल के साथ देने वाली प्रोग्राम 90% पूरी हो गई, बाकी 10% जो पूरी करनी है वो भी पूरा करके रहेंगे। जरूर हर घर में नल के सहित अच्छे से अच्छा फिल्टर पानी देने का जो वादा आपने किया जरूर निभाएंगे, और अगर इस दोषावर कॉन्स्टिट्यूशन में भी बहुत गहरा लगे जरूर पानी हर घर तक पहुंचाने की जिम्मेदारी हम लेंगे, मैं आपसे वादा करता हूं। एक बात आपको सोचने पर मैं फिर से विनती करता हूं, केसीआर साहब ने पिछले 4.5 सालों में हर गरीब को मदद करने की कोशिश की, 800 से ज्यादा रेसिडेंशियल स्कूल हमने चालू किया जिसमें आज 3 लाख बच्चे पढ़ते हैं, एक एक बच्चे और बच्ची पे 1,20,000 रुपए खर्च किया जाता है, मीडियम ऑफ इंस्ट्रक्शन इंग्लिश है, किताब दिए जाते हैं गरीब बच्चों को, उनको पूरा किताब भोजन जो भी उनको चाहिए पूरा खर्चा गवर्नमेंट उठाती है, और 3 लाख बच्चों को, क्योंकि आगे आने वाली पीढ़ी को अगर आप अच्छे से अच्छा उनकी काबिलियत बढ़ाएंगे तो दुनिया में कहीं भी जाके वो अपना जिंदगी बना सकते हैं। इसलिए हमने इस बात पे गौर किया, अमृत का ख्वाब है उसको पूरी करने की हर कोशिश हमने की। और एक बात मैं याद दिलाना चाहता हूँ, आप सब लोग उर्दू भी समझते हैं, कभी ममदू मयूदी ने कहा था, केसीआर साहब इसी बात में विश्वास रखते हैं, हयात लेके चलो, कायनात लेके चलो, चले के चलो, सारे जमाने को साथ लेके चलो, इसी बात में हम विश्वास रखते हैं, हर किसी को साथ लेके जाने में विश्वास रखते हैं। आज कुछ पार्टियां यहाँ पे जात के नाम पे सियासत करती हैं, पॉलिटिक्स करती हैं, कोई लोग रिलीजन के नाम पे पॉलिटिक्स करना चाहते हैं, आप तमाम से मैं दरख्वास्त करता हूँ, विनती करता हूँ, क्या ये जरूरी है हैदराबाद के लिए, जिस हैदराबाद में अमन भाईचारा हर शहरी का, हर हैदराबादी का एक ख्वाब है, हर हैदराबादी का जिद है, क्या इसको हम बिखरने देंगे, क्या हम देखना चाहते हैं जात के नाम पे फिर फसाद हो हैदराबाद में, क्या हम देखना चाहेंगे फिर से हैदराबाद में अंधेरा छा जाए, अगर ये कांग्रेस वाले बीजेपी गुप्पुल गुप्पुल उत्सव गुप्पुल गुप्पुल వాళ్ళు ఎంత దూరం అంటే మీరు కాంగ్రెస్ వస్తారు మీ దగ్గరికి ప్రచారం
మీరు గట్టిగా అడిగినట్టుకో. కాంగ్రెస్ ఓట్ అయి కూడా అల్లా ఏం చేస్తారు మీరు అంటే వాళ్ళు ఏం చెప్తారు ఎక్కడైనా గౌరీ కూడా చలంలో ఆకాశంలో ఉన్న చందమామ ఎడుతుంది కాదు మీరు చందమామ తీసుకొని గౌరీ కూడా చలంలో కట్టేయమంటే అది కూడా గడ్డం పెంచుకున్న ప్రతి ఒక్కరికి గబ్బర్ సింగ్ అయిపోతారా పెద్ద పెద్దలు ఏమంటున్నారు ఇక్కడ ఉండే గరీబులను పిచ్చోళ్ళు చేస్తాను 60 ఏళ్ళు అధికారం ఇప్పుడు ఏమైనా చేస్తావా అంటే సోఫా కవర్లు కుడతాం పాత పేపర్లు కొడతాం పాసాన్లు వేరే రోపుతాం అది కూడా చెప్తాను ఇదా చెప్పి ఏం చెప్పాలి హైదరాబాద్ ఏం కొడుకుంటాం హైదరాబాద్ కదా మన నగరం ప్రశాంతంగా ఉండాలి 24 గంటల కరెంట్ ఉండాలి మంచినీళ్ళు కావాలి డ్రైనేజ్ వ్యవస్థ బాగా కావాలి మా బేగ బజార్లో మంచి మంచి మార్కెట్ కావాలి అక్కడ ఉండాలి గురుమండి జబర్దస్త్ కట్టాలి ఆ వాసన పోవాలి అదే రకంగా మా ఓల్డ్ సిటీ కూడా మా ఈ పట్టణానికి కూడా మెట్రో జల్లు కావాలి రోడ్లు బాగా కావాలి పార్కులు మంచిగా ఉండాలి సేఫ్ సిటీ ఉండాలి ఒక ఆడపిల్ల బయటికి పోయిన అరే ఆ మిద్ద మిద్దున్నారు పోయి జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ ప్రజలందరికీ వచ్చిన కార్యకర్తలకు కేటీఆర్ సాహబ్ కా స్వాగత్ కర్నే కే లియే టీఆర్ఎస్ కే కార్యకర్తా ఔర్ సీనియర్ లీడర్ సబ్ మిల్కే కమ్ సే కమ్ 10 సే 15 హజార్ ఆద్మీ తక్ యహాన్ జమా హువే హై అభీ యహాన్ కే సీనియర్ లీడర్ హమారే లక్ష్మణ్ సాహబ్ బాత్ కరేంగే సాహబ్ బతాయే నేతలు కేటీఆర్ చేసిన పథకాలను ఆకర్షించి లోకులంతా కేటీఆర్ మీడియాను అభిమానులు అయ్యి ఇక్కడికి మొత్తం వచ్చేసి వారిని స్వాగతించడానికి ప్రభుత్వం రావడం జరిగింది ప్రత్యేకంగా కేటీఆర్ గారికి అభినందనలు తర్వాత ఇంకొకటి రాబోయే 20 తారీఖు ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఆయన కానుక వేస్తామని చెప్పి ఘంటాపదంగా చెప్తే విషయమని చెప్పి నేను చెప్పాను ఏ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేయాలంటే ఏ పార్టీ నుంచి చెప్పగలుగుతారు భారతీయ జనతా పార్టీ నుంచి నేను మాజీ నగర ఉపాధ్యక్షుడిని ఇప్పుడు ఉన్న ఉపాధ్యక్షుడు గోవిందీ రాఠి అట్లాగే నిన్ననే మేము భవన్కు పోవడం జరిగింది అక్కడ 800 మంది బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్ కలవడం జరిగింది నిన్నటి రోజు బీజేపీ కార్యకర్తలు అందరూ గోషాలు కాన్ఫరెన్స్ వాళ్ళు అందరూ వచ్చేసి మన టీఆర్ఎస్ పార్టీలో చేయలేదు సార్ ఖచ్చితంగా నేను 800 మందితో పోయి టీఆర్ఎస్ భవన్లో చేయించుకోవడం జరిగింది గోవింద్ రాఠి సాహబ్ జో కేటీఆర్ సాహబ్ కే హాత్ సే కట్వా మిలే హై పార్టీ మే జైన్ హుయే హై కల్ ఔర్ ఉన్కే సాథ్ మే 1000 1500 2000 సే జ్యాదా ఆద్మీ ఉన్కే కార్యకర్తా ఉన్కా సాథ్ దే రహే హై గోలిగుడా చమన్ సే హైటెక్ టీవీ కే సాథ్ రిపోర్టర్ రాజ్కుమార్ కామ్రాబెన్ జావిద్ పప్పు సింగ్ జీ గోలిగుడా చమన్ కే నివాసీ హై యే భీ బీజేపీ కే కార్యకర్తా థే యే భీ టీఆర్ఎస్ పార్టీ మే జైన్ హుయే అభీ హమ్ సే బాత్ కరేంగే సార్ కోయి బాత్ కర్నే వాలే సార్ సుమిత్ రాఠి జీ భీ అచ్చే బీజేపీ కే కార్యకర్తా థే అభీ ఉన్నో భీ టీఆర్ఎస్ పార్టీ మే జైన్ హుయే హై అభీ సుమిత్ రాఠి జీ సే బాత్ కరేంగే जय तेलंगाना बड़ी गर्व की बात है कल मेरे फादर गोविंद भाटी जी बीजेपी छोड़कर टीआरएस में आए हैं मैं बंगारू तेलंगाना के बारे में कुछ बोलना चाहता हूँ जो डेवलपमेंट केसीआर साहब और केटीआर साहब ने यहाँ पे किया है वो आगे 5 साल 10 साल और अगर केसीआर और केटीआर साहब अगर आ जाएंगे तो तेलंगाना का नक्शा ही बदल देंगे तो मैं सभी मारवाड़ी बंधुओं को निवेदन समाज को निवेदन करता हूं कि अपन को प्रेम सिंह जी राठौड़ को जिताकर अपनी एकता यहां पे बताना है जय तेलंगाना मारवाड़ी समाज ही है या और दूसरे समाज वाले भी पूरी राजस्थान पूरी राजस्थानी समाज जिसमें सिखवाल आते हैं जिसमें अग्रवाल आते हैं गुजराती आती है मैं सब अपने समाज का
निवेदन जैसे कि घोषा में कॉन्स्टिटेंसी मिनी इंडिया है, मिनी इंडिया समाज सारे लोग आपका पूरे राजस्थानी समाज हमारे साथ बड़े बहुमत से प्रेम सिंह जी यहाँ से गाड़ी पर रहते हैं।